తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వయసుతో ఏది ప్రమేయం లేకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా వణికిస్తున్నటువంటి డెంగ్యూ. సో ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి ఈ 2-3 రోజుల్లో చూసుకుంటే 4-5 కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా తెలంగాణలో డెంగ్యూ విజృంభిస్తుంది, వయసుతో నిమిత్తం లేకుండా డెంగ్యూ సోకుతుందని చెప్పుకోవచ్చు. సో 24 గంటల వ్యవధిలోనే ఈ 5 మృత్యువాత పడటం కూడా రాష్ట్ర సర్కార్కు అప్రమత్తం అయ్యిందని తెలుసుకోవచ్చు. సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ డెంగ్యూ విస్తరించడంతో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని కూడా కట్టుదిట్టం చేసిందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా కామారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, సూర్యాపేట్, సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ జ్వరాలు తీవ్రతకు గురై 5 మృత్యువాత కూడా పడ్డారని చెప్పుకోవచ్చు. సో వీరిలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని మేళ్ళచెరువు మండలానికి చెందిన 3 చిన్నారి డెంగ్యూ కూడా బారిన పడిందని చెప్పుకోవచ్చు. సో అలాగే మంగళవారం ఉదయం కూడా వరంగల్ MGM ఆసుపత్రిలో కూడా చికిత్స పొందు ఒకరు మృతి చెందడం జరిగింది. సో అలాగే 34 శిరీష అనే మహిళ కూడా హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఏదైతే మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ డెంగ్యూకి సంబంధించి చాలామంది ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయినట్టు కూడా చెప్పడం పరిస్థితి. సో ముఖ్యంగా ఈ డెంగ్యూకి సంబంధించి ఏదైతే ఈ విష జ్వరాలు కానీ, సో ఈ అయితే వర్షాల కారణంగా ఈ దోమల నిరాకరణతో దోమలు చేరడంతో దోమలతో జరిగే పరిస్థితి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇప్పుడు ప్రస్తుతం గతంలోనూ వైరల్ జ్వరాలు ఇవి వైరల్ జ్వరాలుగా వచ్చేవి. సో అవి మందులు వేసుకున్నా వేసుకోకున్నా 3-4 రోజులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 10 రోజులు అవుతున్నా విష జ్వరాలు మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. సో అలాగే పైగా శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య కూడా త్వరగా పడిపోతుందని డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. లక్షల ఖర్చు పెట్టినా ఫలితం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఏదైతే రోగులు, చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఈ జ్వరాలు బారిన పడి మృతి చెందుతున్నారని చెప్పేసి ముఖ్యంగా డాక్టర్లు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగానే దోమలు విజృంభిస్తున్నాయి. సో ఆ దోమలు ఏవైతే విజృంభించని వాటి కుట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ విభాగాన్ని కూడా పటిష్టం చేయాలని ప్రజలు ముఖ్యంగా కోరుతున్నారు. సో వీధులపై ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త, అలాగే నీటి నిల్వలు డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు యుద్ధ ప్రతిపాదకన వాటిని నియంత్రించాలని ప్రజలు కూడా ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు ఏదైతే గాంధీ హాస్పిటల్ వద్ద ఉన్నామో, సో ఇక్కడ చాలామంది డెంగ్యూ అలాగే టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులతో వచ్చి చేరారని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ 2-3 రోజుల్లో పడిన వర్షాలకు ఈ దోమలు రావడంతో, ఈ దోమలతో దోమలు కుట్టడంతో సో ఈ జ్వరాలని వస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా చూసుకుంటే ఏదైతే 2-3 రోజుల్లో అది ఏదైతే చిన్న చిన్న టాబ్లెట్స్ డోలో కానీ ఇట్లాంటి వేసుకున్నా కానీ వ్యాధి నియంత్రణ అవుతుండే. సో కానీ ఇప్పుడు మాత్రం 10 రోజులు అవుతున్నా కానీ ఈ విష జ్వరాలు మాత్రం అసలు తగ్గడం లేదు. సో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలామంది వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మనము ఇక్కడ గాంధీ హాస్పిటల్లో కొందరిని డాక్టర్స్ అడగడం కూడా జరిగింది. సో వారు ఏంటంటే కొంచెం నిరాకరించారు. సో మీరు ఏదైతే ఈ సంబంధించి వైరల్ ఫీవర్ సంబంధించి లోపలికి అలౌడ్ లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో కెమెరామ్యాన్ రాజేష్తో వెంకట్, గాంధీ హాస్పిటల్ నుంచి.